తమిళ రాజకీయం వేడెక్కుతోంది. ప్రభుత్వ ఏర్పాటు కోసం శశికళ దూకుడు మరింత పెంచారు. గవర్నర్ ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో నేరుగా కేంద్రంతో మంతనాలు జరిపేందుకు చిన్నమ్మ పావులు కదుపుతోంది. తన భర్త నటరాజన్, అన్నాడీఎంకే ఎంపీ తంబిదురైలను ఢిల్లీకి పంపిస్తున్నారు. ప్రధానితో సమావేశమై రాజకీయ అనిశ్చితి తొలగించాలని వారు విజ్ఞప్తి చేయనున్నారు. వీలైతే రాష్ట్రపతిని కూడా కలవాలని భావిస్తున్నారు. ఒకవేళ గవర్నర్ ఇలాంటి నిర్ణయం తీసుకోకపోతే శశికళ అమ్మ సమాధి దగ్గర దీక్షకు దిగే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు పొలిటికల్ డ్రామాపై తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా గవర్నర్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. కేవలం మెజారిటీ ఎమ్మెల్యేల సంతకాలు మాత్రమే ప్రాతిపదిక కాదని కేంద్రం భావిస్తోంది. ఏకంగా ముఖ్యమంత్రిని బెదిరించి రాజీనామా చేయించారనే ఆరోపణలు, ఎమ్మెల్యేల సంతకాల్లో చాలా వరకు ఫోర్జరీ అనే ఫిర్యాదులను గవర్నర్ విస్మరించకూడదు. ఆ మేరకు విద్యాసాగర్రావు అన్ని అంశాలను కూలంకషంగా పరిశీలిస్తున్నారనేది కేంద్ర హోంశాఖ అభిప్రాయం. సుస్థిరత ప్రాతిపదికన గవర్నర్ వీలైనంత త్వరగా నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వ వైఖరిగా తెలుస్తోంది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. గవర్నర్ పూర్తి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. సంక్షోభ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వాంఛనీయం కాదని అభిప్రాయపడ్డారు. అక్కడ ఇప్పటికే ఓ ప్రభుత్వం ఉందని, కాబట్టి రాజ్యాంగ సంక్షోభం ఏమీ లేదని స్పష్టం చేశారు. దీన్ని బట్టి గవర్నర్ సరైన దిశలోనే పనిచేస్తున్నారంటూ కేంద్రం కూడా బాసటగా నిలవడం విశేషం. తమిళనాడు తాజా రాజకీయ పరిణామాలపై మరిన్ని వివరాలు మా చెన్నై కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు మనం ఒక నిర్ణయం తీసుకోలేమని, సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే అనివార్యమని అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఓ పక్క నటరాజన్, శశికళ భర్త ఎవరైతే ఉన్నారో నటరాజన్, అలానే తంబిదురైలు వెళ్తున్నారు, మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుని ఉన్నాయి? రాజకీయ అనిశ్చితి మరింత కొనసాగించాలనే ఉద్దేశం కూడా కనబడుతుంది. ఒకవైపు మరోవైపు తమిళనాడు గవర్నర్ తీసుకున్న నిర్ణయం ఏమాత్రం నచ్చింది కాదని, కేవలం బీజేపీ డిఎంకే నాటకంలో గవర్నర్ ను పాత్రధారణ చేస్తూ కూడా ఇలా రాజకీయ అనిశ్చితి తెరదీస్తున్నారని చెప్పేసి కూడా అన్నాడీఎంకే పార్టీ సెల్వమ్మ నేతలు కూడా ఇంకొక విద్యార్థులతో నిలేదని మాట్లాడుతూ తెలిపారు. అలాగే ఇప్పుడు మరికొన్ని చేపట్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, అలాగే ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ కూడా చెన్నై సెక్రటరీకి వెళ్లి అక్కడ అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించినారు. ఇప్పటికే చెన్నై సెక్రటరీకు స్టాలిన్ చేరుకున్నారు. అలాగే ఆయన చీఫ్ సెక్రటరీ దివ్యా వైద్యనాథ్ కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ చూస్తుంటే కూడా ప్రస్తుత అనిశ్చితి కొనసాగి సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు కూడా రేపు చూసి ఆ తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా గవర్నర్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ సురేష్.